దొండకాయ కొత్తిమీర కారం సామాన్లు అందుకోండి. దొండకాయని అడిగావా, నీకు కారం పెడుతున్నానని దొండకాయ అడిగావా. దొండకాయ మనోభావం దెబ్బతింటే అది మా అసోసియేషన్ లోకి వచ్చి కంప్లైంట్ చేస్తే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? నిన్ను తీసుకెళ్లి అండమాన్లో వేస్తారు తెలుసా, అక్కడ నీకు అన్నం బెటర్ తెలుసా, నీకు స్నానం కూడా చేయించారు తెలుసా. అండమాన్లో నాకు ఫ్రెండ్ ఉన్నారులే. దొండకాయ వండినందుకు అండమాన్ లో శిక్ష. బండలాంటి బాబాయ్ అరెస్ట్. బండలాంటి బాబాయ్ అరెస్ట్. వద్దులే కానీ సామాన్లు అందుకో. ఉన్నాయా వీటికి సర్టిఫికేట్లు? ఉన్నాయా? ఉన్నాయి ఉన్నాయి. ఉంటే ఓకే. నీకు ఎక్కడ మనోభావాలు దెబ్బతిన్నా నాకు చెప్తా ఉంటు. చెప్తా చెప్తా. ఇటు బాబాయ్ ధనియాలు తెలుసు వేయించాలా? వెన్ని నా తెలుసు. జీలకర్ర, ధనియాలు, జీలకర్ర మంచి సువాసన వచ్చే వరకు వేయించు. వేయించి పళ్ళెంలో వేయి. నాకు ఈ కొత్తిమీర వాసన అంటే కొత్తిమీర తోటల్లోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలా కొత్తిమీర చేలల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఒక వంట రుచి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు? దినుసులే కాదు, కొంచెం నూనె ఒక 4-5 గంటలు. మంచి మంచి దినుసులే కాదు, దాంతోపాటు కొంత ప్రేమ కూడా కలపాలి. అప్పుడే తెలుస్తుంది. ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు బాగా కలుపునన్నా. చిన్నపిసర ఉప్పు తగిలించే. ఎంత చక్కగా కట్ చేశానో చూసావా? దొండకాయల్ని ప్రేమతో మమకారంతో నా మనోభావాలు కలిపి చక్కగా తరిగాను. వేసేనా? చక్కగా దొండకాయలు వేసావు, బాగా కలిపి మూత పెట్టి వదిలే. అన్నీ వేశాను కానీ ప్రేమ లేదు బాబాయ్. నేను ఆల్రెడీ వేశాను. ఎక్కడ వేసావు? నీకు కనబడదు. నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా వేస్తే నా మనోభావం దెబ్బతింది. నీకు కనబడదు, అన్ని కనబడతా. ఏంటి ఎక్కడ దొరికావా స్వామి? మూత పెట్టి. ఓకే 1 మినిట్. ఇప్పుడు ఏం చేస్తావు అంటే జీలకర్ర ధనియాలు పొడి చేసుకోవాలి, కొత్తిమీర, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, పచ్చిమిరపకాయలు పేస్ట్. ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసావా? అన్ని చక్కగా ముద్ద చేసి ఇది పొడి చేసి నీ మనోభావాలు దెబ్బతినకుండా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా రా నాయన. ఓకే. బాగా మగ్గిపోయాయి కదా కొత్తిమీర, మిర్చి, తగినన్ని పచ్చిమిర్చి, ఇంకా ఉంటుంది టేస్ట్. అందులో అల్లం, వెల్లుల్లి, ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి. కాసిన్ని నీళ్ళు వేసావనుకో అది మరో స్థాయికి వెళ్ళిపోతుంది. కలిపేసాయి. ఒక 5-10 నిమిషాలు అలా చిన్న మంట మీద వదిలేస్తే చక్కగా పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ ఆ దొండకాయ లోపలికి వెళ్ళిపోయి నా మనోభావాలు శాంతిస్తాయి. దొండకాయ, కొత్తిమీర, కారం రెడీ. ఇదో శుభ్రం చేయి ఈ లోపల. ముందు ఆ దొండకాయ, కొత్తిమీర, కారం వేరే గిన్నెలో తీసుకో.
ముందుగా కడాయిలో ధనియాలు జీలకర్ర వేసి వేయించి తీసి పొడి చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి వేసి రుబ్బుకోవాలి. తర్వాత అదే కడాయిలో నూనె వేసి, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, దొండకాయలు వేసి 5 నిమిషాల పాటు వేయించుకుని దాంట్లో ముందుగా రుబ్బుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి మిశ్రమం, ముందుగా చేసుకున్న ధనియాల పొడి, నీళ్లు పోసి 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే దొండకాయ కొత్తిమీర కారం రెడీ.